అందరికి ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం డయాబెటీస్ని ఎట్లా సులభమైనటువంటి ముద్రలతో కంట్రోల్లో ఉంచుకోవాలి. ప్రపంచంలో చాలా ఎక్కువ మంది ఈ డయాబెటీస్ సమస్యతో బాధపడుతున్నారు. అందులో భారతదేశంలో అధికంగా ఉన్నారు. ఈ భారతదేశంలో కూడా తెలుగు రాష్ట్రాల్లో చాలా అధికంగా ఉన్నారని చెప్పవచ్చు. మరి ఇట్లాంటి డయాబెటీస్ని మనం సులభంగా ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు? దానికి ఒక సింపుల్ టెక్నిక్ ఉంది. ఈ విధానం కనుక మీరు పాటించినట్లయితే సులభంగా మీరు డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఈవెన్ ఇన్సులిన్స్ వాడుతున్న వాళ్ళు కూడా తక్షణమే మెడిసిన్ మానేయాలని కాదండి, ఇది చేస్తూ ఉండాలి. ఇది చేస్తూ ఉంటూ వైద్యుల పర్యవేక్షణలో మీరు దాన్ని ఏ విధంగా మెయింటైన్ చేయాలని కూడా తెలుసుకుంటూ ఉండొచ్చు. సో దీన్నే డయాబెటిక్ ముద్ర లేక అపాన ముద్ర అంటారు. ఇప్పుడు అది ఏ విధంగా చేయాలో చేసి చూపిస్తాను. ఈ ముద్రను వజ్రాసనంలో చేయొచ్చు, లేదంటే పద్మాసనంలో కూడా చేయొచ్చు. ఈ ముద్రలు అన్నీ కూడా అదే విధంగా వీలు లేకపోతే కుర్చీలో కూడా కూర్చొని చేయవచ్చు. అరిచేతులు ఈ విధంగా ఆకాశం వైపు చూస్తున్న విధంగా తొడలపైన ఉంచి ఈ మధ్య రెండు వ్రేల్ని, పెద్ద వ్రేల్ని మరియు ఉంగరపు వేల్ని, బొటన వ్రేల్ని చివరకు తాకించి ఉంచాలి. చూపుడు వేలు స్ట్రైట్గా ఉంటుంది, చిటికిన వేలు స్ట్రైట్గా ఉంటుంది. ఇది అపాన ముద్ర అంట. ఇది మానసిక ఒత్తిళ్లు తొలగించడంలో కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుందని చెప్పవచ్చు. సో ఈ ముద్రని తొడలపైన ఉంచి కళ్ళు మూసుకొని ప్రాణిక్ బ్రీతింగ్ చేయాలి. పూరక, కుంభక, రేచక, శూన్యక నియమాలు నిష్పత్తిని పాటిస్తూ మీరు ఈ ప్రాణాయామం. చూసారు కదా, ఈ ముద్రని ఈ విధంగా వేసి ప్రాణిక్ బ్రీతింగ్ సుమారుగా 30 సైకిల్స్ నుంచి ప్రారంభించి ఇది 15 నుంచి 20 నిమిషాల వరకు కూడా చేయవలసి ఉంటుంది. ముఖ్యంగా ఇది డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. ఈ ముద్రతో పాటుగా తేలికపాటు కొన్ని వ్యాయామాలు, కొన్ని వామప్స్ చేసినట్లయితే ఈ యొక్క డయాబెటిక్స్ సమస్య నుంచి సులభంగా మీరు నివారణ పొందవచ్చు. మీ యొక్క అనుభవాన్ని, మీ యొక్క సలహాలు, సూచనలు ఈ యొక్క వైఫై టీవీని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ రూపేణ తెలియజేయవలసిందిగా కోరుకుంటాను. నమస్కారం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.